చిన్నటేకూరు ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర వినాయకుని మండపం ఈరోజు ఇలాగా తయారు చేసినాము. ఉయ్యాల గణపతి స్వామిని ఉయ్యాలలో పెట్టి ఇట్లా ఇయ్యాల ఈ టెంకాయ చెట్టు ఉన్నది కూడా వినాయక స్వామి కూర్చోపెడతాము. చూడండి, మండపం అయితే రెడీ అయింది. ఇక్కడ ఒక టెంకాయ చెట్టు పెట్టినాము. ఆ టెంకాయ చెట్టు దగ్గర రేపు శనివారం రోజు వినాయక చవితి రోజు స్వామివారు ఇక్కడ ప్రసర్శించి పూజ చేస్తుంటాం. ఒకసారి శ్రీ చిన్నటేకూరు ఆంజనేయస్వామి టెంపుల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గుడిలో కూడా శ్రీ చిన్నటేకూరు ఆంజనేయస్వామి గుడిలో వినాయక స్వామి కొలువైనారు. ఇక్కడ ఈ గుడిలో స్పెషల్ అంటే శ్రీ ఆంజనేయ స్వామి అలాగే వినాయక స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న వినాయక స్వామిని వినాయక చవితి రోజు ప్రతిష్ఠించి 9 రోజులు పూజలు అందుకొని స్వామివారిని నిమజ్జనం జరుపుతారు. ఇప్పుడు మండపం అయితే రెడీ ఉంది. టెంకాయ చెట్టు దగ్గర వినాయక స్వామిని కూర్చోబెడతారు. జై బోలో గణపతి మహారాజుకి జై, విఘ్నేశ్వర మహారాజుకి జై, జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఇక్కడ శ్రీరాముల వారి టెంపుల్, ఆంజనేయ స్వామి, వినాయక స్వామి కొలువై ఉన్నారు. చిన్నటేకూరు కర్నూలు జిల్లా కల్లూరు మండలం రాయలసీమ. బెంగళూరు టు హైదరాబాద్ రోడ్డు పక్కనే కొలువై ఉన్నారు శ్రీ ఆంజనేయ స్వామి. పురాతన గుడి, పురాతన స్వామి. కొన్ని తరాల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటూ భక్తులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక్కడ 1973లో రాముల వారి గుడి కట్టించి ఇక్కడ సీతారాముల వారిని ప్రతిష్ఠించి వారికి నిత్యం పూజలు, శ్రీరామ ఉత్సవాలు జరుపుతుంటారు. భక్తులు అమావాస్యకు అన్నదానాలు, శనివారం పల్లకి సేవలు, ఉగాది, దసరా, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ప్రతి ఒక్క పండుగకు ఇక్కడ బాగా పూజలు, భజనలు డైలీ, ప్రతిరోజు భజనలు, రామకీర్తనలు, హనుమాన్ కీర్తనలు, శివనామ కీర్తనలు, వినాయకుని కీర్తనలు, అమ్మవారి కీర్తనలు, దుర్గాదేవి కీర్తనలు నిత్యం జరుపుతూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు, స్వామికి ఆకుల పూజలు, నారికేలాలు, మల్లెల పూల దండలు, జిల్లేడ పూల దండలు, ఇలాగ స్వామివారిని వారి వారి భక్తి కొలది కొలుస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏమంటే ఆంజనేయస్వామికి పైన గోపురం లేదు, ఇలాగే పురాతన కాలం నుంచి ఇలాగే ఉన్నారు స్వామి. దీనికి గోపురం వేయాలంటే చాలా చరిత్రనే ఉంది. చిన్నేరు, పెద్దేరు, నీళ్లు, నల్లమల్ల ముద్దులు, చిన్నేరు, పిన్నేరు, ఉసుక, సిల్లబండ రాయి, సిల్లబండ అనే ఊరు నుంచి రాయి మలుచుకొని ఒకటే రోజులో పూర్తి చేయాలని కోరినారు స్వామివారు. స్వామివారు అలా కోరినారు కాబట్టి బండ్లు వాడకూడదన్నారు. అంత దూరం పోయి తీసుకొని వచ్చి వేయలేక అది సాధ్యం కాని పని అని చెప్పి స్వామి ఇలాగే రోజు ఎండకు, వానకు, గాలికి,
ఇలాగే బయలుగా ఉంటాడు. ఆంజనేయస్వామి అంటే ఆయన శక్తి, ఆయన బుద్ధి బలం. ఇక్కడ ఈ టెంపుల్ని చూసి అందరూ తెలుసుకోవాలి. ఆయన గుడి లేకుండా ఏం లేకుండా గాలి ఎండకు, అలాగే ఈ ఆకాశమే గోపురం, ఆయనకు ఈ భూమండలమే గుడి లెక్క ఇక్కడ కలుసై ఉన్నాడు. కోరిన కోరికలు తీర్చేసి ఆంజనేయస్వామి వినాయక స్వామి ఇక్కడ ఒకటే టెంపుల్లో కొలువై ఉన్నారు. ఇదే ఒక స్పెషల్ అంటే వినాయక స్వామి ఆంజనేయస్వామి ఇద్దరు ఒకటే గుడిలో ఉండడం, రాముడు వారి గుడి. అలాగే ఇక్కడ వినాయక ఉత్సవాలు జరుపుతాము. అలాగే నవరాత్రులలో అమ్మవారిని కూడా ఇక్కడ ఇదే ప్లేస్లోనే ప్రతిష్ఠించి పూజిస్తాము. జై బోలగణపతి మహారాజుకి జై, జై ఆంజనేయ స్వామికి జై, జై శ్రీరామచంద్రమూర్తికి జై. హనుమాన్ దీక్షలు ఇక్కడ కార్తీక మాసంలో హనుమాన్ దీక్షలు, అలాగే శివరాత్రికి శివదీక్షలు, అయ్యప్ప స్వామి దీక్షలు కూడా ఇక్కడనే. స్వాములు దీక్షలు తీసుకొని ఇక్కడ 41 రోజులు కఠినమైన దీక్షతో ఇక్కడ స్వాములను కొలుచుకొని ఇక్కడ నుంచి ఆంజనేయస్వామి మాలలు వేసిన వాళ్ళు స్వాములు, కసాపురం శివస్వాములు, శ్రీశైలం అయ్యప్ప స్వాములు, శబరిమల వెళ్ళి అక్కడ స్వామివార్లకు ఇరుముడి నారికేళాలు సమర్పించుకొని తిరిగి మరి ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్.